చంద్రబాబు 50 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు. మంత్రి జయరాం సంచలన ఆరోపణ. ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆలూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన జయరాం సీఎం వైఎస్ జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు 50 కోట్ల డబ్బు ఒక మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చాడని, అయితే దాన్ని సున్నితంగా తిరస్కరించానని చెప్పుకొచ్చారు. 50 కోట్లు మంత్రి పదవి నా వెంట్రుకతో సమానమంటూ తిప్పి పంపిన వ్యక్తినని చెప్పుకొచ్చారు. డబ్బుకు అమ్ముడుపోకుండా నీతిగా నిలిచినందుకే వైఎస్ జగన్ తనకు మంత్రి పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు. తాను నీతిగా ఉంటూ తన సామాజిక వర్గమైన బోయలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చానంటూ మీసం మెలేశారు. కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి వంటి వాళ్లు కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి టీడీపీలో చేరిపోతే తాను మాత్రం చేరలేదని మంత్రి జయరాం చెప్పుకొచ్చారు. ఇకనైనా బోయ సామాజిక వర్గం నేతలు మారాలని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో మరింత అభివృద్ధి చెందాలని మంత్రి జయరాం సూచించారు.